వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రాపర్తి నా ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాము ఆల్రెడీ నా ఛానల్లో ఇండియాలో ఉన్నటువంటి సౌత్ ప్లేస్ని ఆల్రెడీ విజిట్ చేశాము అంటే చిట్ట పాయింట్ అయినటువంటి కన్యాకుమారి వరకు కూడా వెళ్ళాము సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా సౌత్ ఇండియా ట్రిప్ని కూడా విజిట్ చేయండి అలాగే నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ జర్నీ ఇండియా యొక్క నార్త్ సైడ్కి వెళ్తున్నాము నార్త్ అంటే ఉత్తరప్రదేశ్ వరకు వెళ్తూ ఉన్నాము సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నటువంటి దారిలో కొన్ని కొన్ని ప్లేసెస్ని విజిట్ చేశాము సో ఆ ప్లేసెస్ని వన్ బై వన్ రిలీజ్ చేస్తూ ఉంటాను సో ఇది ఫస్ట్ వీడియో అంటే నార్త్ ఇండియా ట్రిప్లో ఇది ఫస్ట్ వీడియో మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర నుంచి ఇప్పుడే మధ్యప్రదేశ్కి రీచ్ అయ్యాము సో ఇలా మధ్యప్రదేశ్ నుంచి వెళ్తూ ఉండగా జబల్పూర్కి దగ్గరలో నర్మదా రివర్ మాకు కనిపించింది అంటే రివర్ కనిపించింది ఏంటబ్బా అని మేము గూగుల్ సర్చ్ చేస్తే అది నర్మదా రివర్ సో న మేము ఇప్పుడు నర్మదా రివర్లోకి వెళ్తూ ఉన్నాము సో నర్మదా రివర్ అనగానే మనకు తెలుసు కదా భారతదేశంలో ఉండేటువంటి ఐదు పెద్ద నదులలో ఒక నది చూడండి ఎంత పెద్ద బ్రిడ్జో చూసారా మేము ఇందాక ఆ పెద్ద బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పైనుంచే కిందికి వచ్చాము ఇలా కిందికి లోయలాగా ఉంటుంది ఇలా కిందికి రాగానే అదో నర్మదా రివర్ ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ అంటే ఇది ఫెస్టివల్ డే సో అందుకే ఎక్కువ జనాలు కనిపిస్తూ ఉన్నారు ఈ నర్మదా రివర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అన్పూర్ జిల్లాలో అమర్కంటక్ అనేటువంటి ప్రదేశంలో పుట్టి ఎక్కువ భాగం ఈ మధ్యప్రదేశ్లోనే ప్రవహించి మహారాష్ట్రలో కొంత తర్వాత గుజరాత్లో బరూచ్ నగరానికి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం వరకు ప్రవహించి అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ కంబాల్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటే మన భారతదేశంలోని అన్ని నదులు మ్యాక్సిమం బంగాళాఖాతాను కలుస్తూ ఉంటాయి కదా కేవలం రెండు నదులు మాత్రమే అంటే నర్మద తపతి తూర్పు నుంచి పశ్చిమం వైపుకి ఇలా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసేటువంటి రెండు నదులలో పెద్ద నది ఈ నర్మదా నది ఈ నర్మదా నదిలో మేము బోటింగ్ చేసాము యాక్చువల్గా పూర్వము ఈ నర్మదా నది యొక్క ప్రదక్షిణ ఋషులు మునులు చేసేవారంట అంటే ఇప్పటికీ కూడా చాలామంది ఈ నర్మదా నది యొక్క ప్రదర్శన చేస్తూ ఉంటారు అంటే నర్మదా నది ప్రదర్శన అంటే అమర్కంట దగ్గర స్టార్ట్ అయ్యి గుజరాత్లో ఉన్నటువంటి బరూచ్ వరకు వెళ్ళి అంటే బరూచ్ దగ్గర గల్ఫ్ ఆఫ్ కంభాలు ఉంటుంది కదా అంటే అక్కడి వరకు దాని ముందు వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ రివర్ని దాటి అక్కడి నుంచి మళ్ళీ అమరకంటక్ వరకు వెళ్తూ ఉంటారంట మధ్యలో ఎక్కడ కూడా రివర్ని దాటరు సో అలా ప్రదక్షిణలాగా చేస్తూ ఉంటారు ప్రదక్షిణ సో ఈ ప్రదక్షిణ చేయడానికి మొత్తము అంటే ఈ ప్రదక్షిణ యొక్క పొడవు రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు అంటే ఈ నర్మదా నది యొక్క ప్రదక్షిణ చేయడానికి మూడు సంవత్సరాల మూడు నెలల పదమూడు రోజుల సమయం పట్టేదంట ఈ నర్మదా నదికి అటువైపు వింధ్యా పర్వతాలు ఇటువైపు సాత్పుర పర్వతాలు ఉంటాయి అంటే రెండు పర్వతాల మధ్యలో నుంచి ప్రవహిస్తుంది ఈ నర్మదా నది ఇది ఒక జీవన రేఖ నర్మదా నది పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటే పురాణాల ప్రకారంగా అయితే శివుడు రిక్షా పైన తపస్సు చేస్తున్నప్పుడు తన చెమట చుక్క పడి ఆ చెమట చుక్క నుంచి పుట్టింది ఈ నర్మదా నది అని ఒక కథను చెప్తు ఒక పురాణం చెప్తుంటే మరొక పురాణం ప్రకారం విశ్వం యొక్క సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ తన రెండు కళ్ళ నుంచి రెండు కళ్ళు నీటి చుక్కలు పడి రెండు నదులను ఇచ్చాయంట అది నర్మదా ఇంకొకటి కుమారుడు అనేటువంటి నదిని ఈ నర్మదా నది పైన చాలా ఘాట్లు ఉన్నాయి నర్మదా నది పైన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ ఏంటంటే ఓంకారేశ్వర టెంపుల్ అమర్కంటక్ టెంపుల్ అమర్కంటక్లో అయితే నర్మదా దేవి అంటే అమ్మవారి గుడి ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ చూడదగినటువంటి జలపాతం నర్మదా నది యొక్క జలపాతం దుందుర్ జలపాతము ఇది కూడా విజిట్ చేయాలి ఈ నర్మదా నది యొక్క ఘాట్లలో పిండ ప్రదానం చేస్తే అంటే గయాలో పిండ ప్రదానం చేయడానికి బిఫోర్ చాలామంది ఇక్కడ కూడా పిండ ప్రదానం చేస్తారని కూడా ప్రతీతి ఉంది నర్మదాకే కంకేర్ హుే శంకర్ అనేటువంటి ఒక నానుడి ఉంది అంటే నర్మదా నదిలో ఉండేటువంటి గులకరాలలో శివుడు ఉంటాడని ఇక్కడ లభించేటువంటి గులకరాలన్నీ కూడా శివుడి ఆకారంలో ఉంటుంటాయి ఇదండి ఈరోజు వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్